బిల్లలు తెచ్చి ఎవరు బరి కొడుతా పెడతారు? అసలు మర్జోరా బిల్లలు తెచ్చి ఎవరు బరి కొడుతా పెడతారు? అసలు మర్జోరా ఇన్సూరెన్స్ వచ్చింది. చెప్పేది వింటావు లేదా? నువ్వు 50,000 తీసుకున్నావు, ఎంత ఉండదు బర్రి? 50,000 ఉంటుంది మరి? నువ్వు కట్టుకున్నావు 50,000? మాట ఇట్లా 50,000 వాడుకున్నాము, 50,000 కట్టనన్నాడు కదా. మాట చదువుతుంటాడుకో చదువుతా మాట. సార్ వచ్చి సార్ చెప్పు 50,000 చెప్పండి సార్. ఇన్సూరెన్స్ బరి కొడుకు తగల పెట్టద్దు. అసలు లోన్ తీసుకుని అయిపోయింది మరి. మూడు బర్రెలు దొరకొచ్చు, డబ్బులు ఇస్తావు. రెండు బర్రెలు నాకు బరి కొట్టిన దగ్గర పెట్టాడు, రెండే కాదు దగ్గర పెట్టాలి, దగ్గర పెట్టాలి. నాకేం పని? అసలు నేను తీసుకున్నానా? నాకు ఇచ్చావా? నువ్వు నాకు ఇచ్చావా? మబ్బాయింది కథ ఆడవుడు ఆడితే ఊరు, మబ్బాయింది కథ ఆడవుడు ఆడితే ఊరు. ఈ పెద్ద మనిషి కూడా ఈ నాబద్దలాడుతున్నాడు. తీసుకోలేదా? నువ్వు తీసుకోలేదు మనుషులా చెప్పు, ఏం చేసుకుంటా వాటిని? ఏం చేసుకుంటారు? మూడు బర్రెలు కోరుకో తర్వాత 150,000 మర్యాదగా
లేకపోతే నేను బరి కూడా తాగలబడి తొప్పి అసలు అసలు ఏం పడి నీకు సహాయం చేద్దాం కాదు సరే మన డబ్బులు యాభై ఈయన తీసుకురామన్నావు వాడేసుకున్నా యాభై నేను వాడుకున్నాను అయ్యా ఇప్పుడు ఇన్సూరెన్స్ వచ్చింది రెండు బరువులు తగబెడితే అర్థమైందా లక్ష యాభై వేలు మీకు ఇస్తాను యాభై వేలు సారా గట్టేస్తా నువ్వు కట్ మరి నేను తీసుకోమన్నా నిన్ను తీసుకోమన్నా ఈ పిల్లలు తెచ్చి ఎవరు బరి కొట్టి తాగులు పెడతారు అసలు మరచోడరా పిల్లలు తెచ్చి ఎవరు బరి కొట్టి తాగులు పెడతారు అసలు మరచోడరా ఎవరు నాయంపడతావు ఎవరు నీకే సంబంధం ఇప్పుడు పెండింగ్ లో ఉంది ఏం చేస్తా చెప్పు సార్ నాకు గెడ్డికి ఆ తోడుకి కావాలని చెప్పి డబ్బులు ఏం మాట్లాడుతున్నా ఆ రెండు రోజులు మాట్లాడుతుంది అబద్ధాలు ఈ అబద్ధాలు గ్రీన్ లాంచ్ మాటలు మాట్లాడుతుంది అబద్ధాలు ఈ అబద్ధాలు ఆఫీసు మీరే సాక్ష్యం నీ మీద అవగొట్టాం కదా రెండు లక్షల మూడు బర్లు కొనుక్కోచ్చు అవసరం లేదు నాకు లక్షాపేత మూడు బర్లు కొనుక్కోచ్చు అవసరం లేదు నాకు నువ్వు దుర్మార్గుడు నిజంగా నువ్వు పాపిస్తాడు సార్ రెండు లక్షలు ఎవరు కావాలరా ఎవరు కావాలరా నీ రెండు లక్షలు సార్ నువ్వు సంతకం పెట్టవా ఫోటో సంతకం పెట్టకు అసలు నా బరి కొట్టు కడతాడు అసలు నువ్వు నా దగ్గర రావద్దురా అసలు నువ్వు నా దగ్గరకు వచ్చి రాను రాను ఫోటో దిగు ఫోటో దిగితే అయిపోయింది ఫోటో దిగాలి నాకేమర్రా జాబ్ అయితే లాస్ట్ వచ్చి పెండింగ్ లో ఉంది నా జాబ్ నాకే ప్రాబ్లం వచ్చిందని ఆయన జాబ్ ప్రాబ్లం వచ్చిందని బరి కొట్లన్నీ తగిలి పెట్టేస్తా నేను
మా ఊర్లో మర్యాద ఏం చేస్తా నువ్వు తగలు పెట్టి చూద్దావు ఏం చేస్తా నువ్వు తగలు పెట్టి చూద్దావు నీకీలేదు కదా వాళ్ళు ఇస్తారు నీకు ఇన్సూరెన్స్ తీసుకోవద్దు ఇప్పుడు 50 అది తీసుకోండి వాడుకోండి ఉంటది ముసలి బరిలాగా ఏంటి 20,000 రూపాయలు లేకపోతే ఇగో పని చేద్దాం మనం పోసి తగల పెడతాం వచ్చింది 50,000 అయిపోయింది కదా కాదు ఒక ఫోటో తీయాలి కష్టం ఏం చెప్తా చెప్తాను లేదు ఏంది నీ శాలతాలుగా ఉందా నీ చేస్తుంటే ఏంది నీ శాలతాలుగా ఉందా డ్రైవింగ్ లైసెన్స్ తీసాను ముందా తీసేస్తావే వచ్చాడు నువ్వు 50,000 మరి ఏం చెప్పను వాళ్ళకి మరి ఏం చెప్పను వాళ్ళకి దూడం చూపి చంపేసావు చెప్పండి మరి కూడా తగల పెడితే 50,000 వస్తాయి 50,000 తీసుకోండి లక్ష్మి మీ డబ్బులు వద్దు మీరు వద్దు మీరు రావద్దు అసలు మీ డబ్బులు వద్దు మీరు వద్దు మీరు రావద్దు అసలు తీసుకున్నా నీ పేరు మీద నువ్వు తీసుకున్నా ఎవడు కడతాడు ఎవడు కడతాడు కట్టమన్నారు చెప్పాను నీకు నీకు నేను చెప్పాను సార్ ఇప్పుడు శాంక్షన్ చేస్తే నీకు డబ్బులు వస్తాయిగా నాకు అవసరం లేదు కట్టుకుంటాగా నాకు అవసరం లేదు మర్యాద ఎవరు కడతాడు డబ్బులు మరి కోర్టు కడరా చౌదరా కోర్టు కట్టనండి ఇన్సూరెన్స్ చెప్పు మరి చెప్పు నేను చెప్పమని అడిగా చెప్పొచ్చు ఎవరికి ఆడికి ఆడికి పొద్దు సార్ ఇప్పుడు పొద్దున ఇద్దరు రండి పొద్దున రండి ముఖ్యమంత్రి ఇంద్రీడియో
పోసినట్టు పెట్రోల్ పోసినట్టు మేము ఎఫెక్ట్ చేస్తాంలే ఆయన కాడకెళ్ళి పెట్రోల్ పోతాం కదా సార్ నువ్వు పోయి నా పరిగొడుతున్నారు ప్యానల్ రా దూసురు తగిలిద్దరా అరే దొంగ ఉండకూడదు ఊసురు తగిలిద్దరా పోతారు నువ్వు ఆఫీసర్ అనుకుంటున్నావు పోక పోతారు ఏందనుకుంటున్నావు పరిగొడు తగలు రేపు పొద్దున్న